मेदक जिला नारसिंगी मंडल केंद्र में बीजेपी नारसिंगी मंडल कार्यकर्ता समावेश मंडल उपाध्यक्ष मैलारं लक्ष्मण आध्र्यन निर्वहितर कार्यक्रम की मुख्य अतिथि विचेसा बीजेपी मेदक पार्लमेंट कन्वीनर वर्गंटी राममोहन गौड् मालात नारसिंगी मंडल बीजेपी की पेट कोटा नारसिंगी गड्ढ बीजेपी की अड अकड़ कार्यकर्त क्षेत्रस्थाई कष्ट तो राष्ट्र में दुब्बाक गेल साध्यमें टीआरएस वनक पुटिंदी इदे बूप रोज बूथ स्थाई ओट बैंक बोतम चेसी कार्यकर्त मुझक नड़ టీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ముందుండాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పి టీఆర్ఎస్ పతనానికి రూపకల్పన చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మీదక్ పార్లమెంటు కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, నార్సింగ్ మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దొబ్బల శ్రీను, పట్టణ అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ కూచంగారి సందీప్, మండల కోశాధికారి గురుపాదం బాలరెడ్డి, మల్లారెడ్డి, సత్యం, దశరథం, వినోద్, నరేష్, స్వామిరాజు, మల్లికార్జున్, గంగాధర్, నేనావత్, నరేష్, ప్రవీణ్, కే శేఖర్, సత్యనారాయణ, అనిల్, సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శాఖ బాగా వ్యవస్థ పటిష్టంగా ఉన్నదంటే మెదక్ జిల్లాలో ఎక్కడ అంటే నార్సింగ్లో. నేను చిన్న ఉన్నప్పుడు శాఖ నడిస్తే ఇక్కడ ప్రతాప్ వెంబడి, వాసు వెంబడి వచ్చి ఉట్టిగా చూసిన శాఖ సంఘం ఇక్కడనే మొదలైంది మన మెదక్ జిల్లా. మన దేశం ఏదో ఒక లాస్ట్ స్థానంలో ఉండే అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చినాక భారత్ జరిగిపోతుంది. భారతదేశం ఎక్కడ పోయినా భారత్ 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 ఇలాంటి మనం అందరం ఏ టీవీ చూసిన ఎక్కడ చూసిన నరేంద్ర మోడీ గారు మారుమోతుంది. మొన్నట్టు మొన్న కూడా సర్వేలు తీస్తే నరేంద్ర మోడీ గారి ఈనాడు నాయకుడు భారతదేశానికి వాళ్ళ సమస్యలను మన సమస్యలుగా భావించి మంచి అవసరం ఉండాలి. ప్రతి కార్యకర్త మొత్తాన్ని మొత్తమే పార్టీ కేటాయించమని చెప్పడం లేదు. వాళ్ళ వీలు ప్రకారం ఎప్పుడు ఒక గంట సాయంత్రం ఒక గంట ఎట్లా వీలుంటే వాళ్ళ వీలు ప్రకారం వాళ్ళ పనులు చేసుకుంటూ ప్లస్ పార్టీ పని చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుతున్నాము. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, ఇప్పటి వరకు చేయలేదు. డిమాండ్ మొత్తం అమలు చేయాలి. అదేవిధంగా ఎన్నో హామీలు ఇచ్చిండు రైతులకు పూర్తి స్థాయిలో.